వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ గజ్జల సాయిలు జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీలింగం అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. కుడవెల్లి గ్రామంలో మన పల్లె ప్రగతి ప్రోగ్రాంలో వచ్చేసినట్టు సర్పంచ్ సుఖన గారు, మన ఎంపీపీ సాయిలన్న, చైర్మన్ సత్తన్న, మన అంగన్వాడీ మేడాలు అందరికీ, వచ్చిన పెద్దలకందరికీ, ప్రతి ఒక్కరూ ఇంటికి ఐదు చెట్లు పెట్టినట్టయితే మనకి ఏ రోగాలు రాకుండా మన ఈరోజు మిర్దొడ్డి మండలంలోని మరి కూడవెల్లి గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారి ఆదేశానుసారం మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం మా మిర్దొడ్డి మండలంలో కూడవెల్లి గ్రామం మంత్రి గారు దత్తత తీసుకున్నటువంటి గ్రామం. మరి ఈరోజు ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇవ్వడం జరిగింది, చెట్లు పెట్టడం జరిగింది. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి ఈ హరితహార కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే పూర్వకాలంలో చెట్లు ఎక్కువ నరికితే రోగాలు ఎక్కువ పెరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి చెట్లు ఎక్కువ పెంచినట్టయితే ఇప్పుడు భయంకరమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ప్రపంచ దేశాలను అతలంకుతలం చేస్తున్నటువంటి కరోనా మహమ్మారి గురించి మరి ఆక్సిజన్ లెవెల్ మంచిగా ఉంటే, కార్బన్ డైఆక్సైడ్ పోతే రాష్ట్ర ప్రజలు శస్యశామల